లెమన్ చికెన్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. లెమన్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, బోన్లెస్ చికెన్ 1/2 కిలో, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, మైదా 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, మిక్స్డ్ హెర్బ్స్ కొద్దిగా, తరిగిన సెలరీ కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 6, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన లీక్స్ కొద్దిగా. రోగర్ స్టార్ట్ చేస్తాను. సో సింపుల్ అన్నమాట, నేను ఇంగ్రీడియంట్స్కి జస్టిఫికేషన్ నేను చేస్తాను. ఓకే, సో వెజిటేబుల్స్ అన్ని బాయిల్డా? అవునండి, అది బేసిక్లీ లెమన్ చికెన్కి సైడ్ డిష్. ఓకే, వెజిటేబుల్స్ మ్యాష్ పొటాటోను. సో ఐ గాట్ సమ్ వెజిటేబుల్స్ అన్నమాట, సో డిఫరెంట్ కలర్స్, అది కూడా ఇట్స్ ఈజీ అన్నమాట, అందరు చేసుకోవచ్చు. సో అవి బాయిల్డ్? అవునండి. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాం. ఎల్లుల్లిపాయల, ఈ గార్లిక్, ఈ వెజిటేబుల్స్ అన్ని బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయిన తర్వాత దాంట్లో నీళ్ళు పోసి ఆ స్టాక్లో నుంచి మనం చేస్తాం అన్నమాట. సో గార్లిక్, ఆనియన్స్, దాని తర్వాత లీక్స్, సెలరీ, దాని తర్వాత క్యారెట్స్, మీరు వేసిన వాటిలోని సెలరీ 1, లీక్స్ 1 ఇవి కంపల్సరీ ఉండాలా లేకపోతే ఆల్టర్నేటివ్ ఏమైనా? ఇప్పుడు మన దాంట్లో ఎలాగ జింజర్ గార్లిక్, ఆనియన్స్, టమాటోస్ మన కుకింగ్లో వేస్తున్నాము, సో దీంట్లో నుంచి మీరు ఈ స్టాక్ తీసి మీరు సాస్ చేస్తారు. ఇప్పుడు యాక్చువల్లీ బయట దేశంలో ఏంటంటే ఇదన్నీ చేసి కొంచెం మనం ఎలా చింతపండు వాడతామో అలాగే వాళ్ళు వైన్ వాడతారనమాట, కుకింగ్ వైన్. ఓకే, సో అది ఇక్కడ లేకుండా మనం ఉత్తి సెలరీ సెలరీ వెజిటబుల్ స్టాక్ తోటి మనం చేస్తున్నాం అన్నమాట. మీకు ఆ బ్రౌన్ ఆనియన్ స్మెల్ వస్తుందండి, అలా వేగాలి. ఎందుకంటే మీ మీ సాస్కి కలర్ కావాలి. కొంచెం నీళ్ళు నీళ్ళు పోయింది. మీరు నాకు ఫైర్ యాక్షన్ చేపిస్తున్నారు. సో ఇప్పుడు దీంట్లో ఆయిల్, ఆయిల్ బటర్, బటర్ ఎల్లుల్లిపాయలు. సో ఇది లిడ్ క్లోజ్ చేద్దామా? ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, వేసుకొని ఈ ఫ్లవర్లో లైట్గా ఉతుకోవడం. అది సేమ్ ఇంకోటి కూడా బ్రెస్ట్, సాల్ట్, పెప్పర్, మైదా, సేమ్ వే బిప్ చేసుకుందాం. చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. సో బేసిక్లీ ఏంటంటే మీకు క్రిస్పీ లైట్గా కోటింగ్ అయ్యి లోపల ఉన్న జ్యూస్ బయటికి వెళ్తాం. ఓకే, స్లో చేసుకుందాం. ఈ ఆయిల్ అన్నీ తీసేద్దాం మనం. స్విచ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ స్టాక్ ఉన్న వచ్చేసారా, సో ఇదిలో కుక్ కావాలన్నమాట ఈ జ్యూస్లో. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ వేసి మనం లెమన్ సాస్ చేస్తాం. సో ఇది కుక్ అవ్వడానికి టైం పడుతుంది ఆల్మోస్ట్ అండి. ఈ సాస్ కొంచెం రెడ్యూస్ అవ్వాలి. కొంచెం లైట్ సాల్ట్, పెప్పర్,
కొంచెం హర్బ్స్, స్మెల్ వస్తుంది. చికెన్ రెడీ అయిపోయిందండి. ఓకే, అది చికెన్ లేదు ఫిష్ లాగా ఉంది. బ్రెస్ట్ పీస్ కదండి. కొంచెం బటర్. అయ్యో, ఆన్లో ఉంచాలా? పర్వాలేదు, వేడిలోనే మెల్ట్ అవుతుంది బటర్. ఎందుకంటే మీకు ఆ గ్లేజ్ సాస్ థిక్గా వచ్చిందా. జ్యూసీగా ఉంటుందన్నమాట తినేటప్పుడు. అసలు మీరు బాయిల్డ్ వెజిటబుల్ రెడీ చేసుకొని కలర్ఫుల్గా తయారు చేశారనమాట. అంటే నేను మీకు సింపుల్ ఇంట్లో అందరు చేసుకునేలాగా ఉండాలి. నేను హోటల్ లాగా పెద్ద అని చూస్తే ఇది ఎవరు చేస్తారండి ఇంట్లో. బేసిక్స్ నేర్పించి దాని తర్వాత మనం హై ఫండాకి వెళ్తే అందరు అర్థం చేసుకుంటారు. అవును, సో అదనమాట. సో లెమన్ చికెన్ రెడీ. థ్యాంక్ యూ. లెమన్ చికెన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. లెమన్ చికెన్ తయారీ విధానం, ముందుగా చికెన్లో ఉప్పు మిరియాల పొడి వేసి మైదాలో అద్దుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన లీస్, తరిగిన సెలరీ, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ప్యాన్లో నూనె, వెన్న వేసి వెల్లుల్లి రెబ్బలు, చికెన్ వేసి వేయించాలి. దీనిలో స్టాక్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, మిక్స్డ్ హెర్బ్, వెన్న వేసి కాస్త ఉడకనివ్వాలి. అంతే, లెమన్ చికెన్ రెడీ.